హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాక్. పై రైతులు తప్పకోకుండా ఈ వీడియో చూడండి. ఎట్లా వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. మేము చెబుతున్నాం కాబట్టి మేము వేసి గతంలో వేసాం, మాకు కాడ బాగా అభివృద్ధి అయ్యింది. ఈ వీడియో మంచి లాభాలు వస్తాయి. ఏంటనేది మొత్తం ఆయన మాటల్లో అడిగి మనం తెలుసుకుందాము. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే అమ్మా. వెంకటేశ్వర గారు, ఇదంతా ఎంత బొప్పాయి తోట? ఎకరం ఎకరన్నరమ్మా. మొత్తం ఎకరన్నర. ఎకరన్నర అంటే మీరు ఇప్పుడు బొప్పాయి తోట పెట్టిన దగ్గర నుంచి మీకు ఎన్ని రోజుల్లో చెట్లు కాయలు వస్తాయి? దాదాపు 4 నెలలు అయ్యింది. ఇంకా 2 మాసాల్లో 2 నెలలు వస్తుందమ్మా. అంటే మీరు మొక్క పెట్టిన దగ్గర నుంచి 6 నెలల్లో వస్తుంది. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మొక్క పెట్టిన దగ్గర నుంచి మీరు నీళ్లు అవి ఎన్నిసార్లు పెడతారు, ఎలా పెడతారు అంటే ఒకసారి చెప్తారా? నెలకి ఒకసారి పెడుతున్నామమ్మా. ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ వాతావరణంతో అగ్గిలు మాలాన వారానికి ఒకసారి పెడతాం. వారానికి ఒకసారి పెడతాం. మందులు వారానికి ఒకసారి కొడుతున్నామమ్మా. వారానికి ఒకసారి మందులు కొడతారు. ఇప్పుడు దీనికి అంటే చీడలు పురుగులు అట్లా ఏమైనా వస్తాయా? కదమ్మా, వైరస్ వెళ్ళేది వస్తుంది. ఆ వైరస్ ఏంటో అంతుపడతలేదు మాకు. అసలు ఎట్లాగనేది మన ఈ మధ్యన కొద్దిగా మా రైతులు వీళ్ళు వచ్చారమ్మా. వాళ్ళు వచ్చి కొద్దిగా ఏదో సలహా చెప్పి వాళ్ళు ఏదో మందు ఇచ్చారు, అది కొట్టాము. అట్లాగే ఉంది కానీ మళ్ళీ పిండి వేసి నీళ్ళు పెడుతున్నాను. ఇప్పుడు పెస్తుము మరి ఏం చేస్తుందో ఎంతవరకు అని. వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు వైరస్ పోవడానికి మందులు అవి ఇస్తున్నారు కదా. వాళ్ళు మన ఈ మధ్యన ఒకసారి చెప్పారు కానీ అమ్మా, వాళ్ళే ఏదో ఎత్తుకొచ్చి ఇచ్చారో మళ్ళీ అంత. ఇప్పుడు ఏమి లేరు, మేము రైతు వారిగా ఇప్పుడు కొట్ల దగ్గర తీసుకొచ్చుకుని పిండిలో మందులు జల్లుతున్నానమ్మా. అయితే ఇప్పుడు వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ బొప్పాయి మొక్క ఎలా పెడతారు ఏంటనేది ఒకసారి చెప్తారా? బొప్పాయి మొక్క అంటే టమాటాలో ముందు సాలు తోలి దున్నిదినాక సాలు తోలినాక ఒక 15 రూపాయలు కాడ మొక్క తీసుకొచ్చి కవర్ల నుంచి తీసుకొచ్చి ఇంత ఒక జానెడు లోతు తీసి ఆ కవర్ తీసి మళ్ళీ అట్లా మట్ల పెట్టేసేసి ఇట్లా మామూలు పెట్టేసి తర్వాత టమాటా వేసామమ్మా. అంటే ఇప్పుడు ఈ బొప్పాయి తోటలోనే లోపల ఇంకో అంతర పంటగా టమాటా కూడా వేసారు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెడతారు మీరు? వారానికి ఒకసారి పెడతానండి. అంటే ఇలా అంటే వాటర్ ఎలా పెడతారు, దేని ద్వారా పెడతారు మీరు? వాటర్ బోదు ద్వారా తీసుకొచ్చి ఆ మామూలు బోదులు గళ్ళెళ్ళు కట్టి పెడతా ఉంటాం. అంటే ఇప్పుడు మీకు అంటే కాలువల ద్వారా వస్తుందా వాటర్ లేకపోతే బోరా? మోటార్ బోర్ ద్వారా కానీ. బోర్ ద్వారా కానీ వస్తుంది. ఇప్పుడు మొక్కను ఎలా పెడతారు ఏంటనేది ఒకసారి చెప్తారా మీరు? చెబుతాకి ఏమందమ్మా, చిన్న మొక్కను తీసుకొచ్చి ఒక జాని లోతుని తీసి దాంట్లోనూ వేసుకుంటేనేమో మన ఇదేసామమ్మా, మనకు ఉరక రాకుండా అప్పుడు అదేంటి ఏదో మందు వేసామమ్మా. మందు పేరు ఏదో రావట్లేదు. ఆ మందు ఒకటి వేసాము, అది దానికి ఉరక రాకుండా బాగుంటుందా వేడి వస్తుంది అని అన్నారు. అది అసలు ఆ మందు వేసినాక కొద్దిగా బాగానే ఉంది. తర్వాత వర్షాల్లో దెబ్బతిన్నాను 2 సార్లు. ఒకసారి పోయింది, మళ్ళీ ఇంకోసారి వేసాను. చాలా పెట్టుబడి, బాగా అధికంగా పెట్టుబడి పెట్టాను. చాలా ఇదిలో ఉన్నానమ్మా. మరి వైరస్ ఎట్లా కంట్రోల్ అవుతుంది ఈ వైరస్? మీరు ఇంత పెట్టుబడి పెట్టారు కదా, అంటే ఇది నాట హైబ్రిడ్ అండి? హైబ్రిడ్ బొప్పాయి కదా. ఇప్పుడు లాభాలు ఎలా ఉంటాయండి? ఏమనమ్మా, ఎవరిని చూద్దాము, పండించేదాకానే కానీ రైతు వారి పండించిన కాడి నుంచి దళారులలో నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులకు వస్తుందమ్మా. వ్యవసాయం అంటే బాగా కొట్టుదుట్టులుగా ఉందో, చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి ఎంతవరకు ఏమవుతుంది, వైరస్ నుంచి తట్టుకున్నా మరి రైతు నుంచి మరి గిట్టుబాటు వాళ్ళు ఏ రకంగా అడుగుతారో మరి ఆ కారణం మరి అదంతా అది మన చేతి. 2 నెలలు కాయ వస్తుంది అంట కదా. ఈ 2 నెలలు అంటే మంచి సమ్మర్ టైం, బొప్పాయి ఎక్కువ సేల్ అవుతుంది కదా. సేల్ అవుతుంది కాబట్టి ఆ టైంలో రేటు బాగుంటే లాభాలు బాగుంటాయి మీకు. రేట్ బాగుంటాయి కానీ వైరస్ రాకుండా ఉండాలమ్మా. దానికి మందులు కొడతారు కదా? కొడుతున్నాం కానీ అయినా వాగతలేదు. మరి ఎట్లాగో తెల్లదోమ వలన వస్తుందని అంటున్నారు. తెల్లదోమని అరికట్టడానికి మందులు కొడుతున్నాము. వైరస్ వస్తే ఎలా మొక్క పోతుందండి? కాయ సారెళ్ళు వచ్చి కాయ సప్పదానం వస్తుంది. తీపిదానం అనేది ఉండదు. అది ఒక రకమైన ఆకంత చెల్లసిదిరిగా ఉండి పసుపు రంగు వచ్చేసి బాగోదు. మొగ్గంతా విడిచేస్తుంది. విడిచేసిన మీద సప్ప పైన పడి ఏదో తక్కువలో ఉంటుంది కానీ అయినా కానీ ఆ కాయ కాడ మంచి టేస్ట్గా ఉండదు, స్వీట్ ఉండదు, మామూలు సౌదానంగా ఉంటుంది. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు అంటే ఇది హైబ్రిడ్ కాబట్టి మీరు మొక్కే తీసుకొచ్చి పెడతారు, విత్తనం కాదు? మొక్క ఇప్పుడు ఈ మొక్కలు ఎక్కడ నుంచి తీసుకొచ్చి పెడతారు మీరు? జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టాం. అనంతపురం జిల్లా. అనంతపురం నుంచి ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ మనకి మన డబ్బులు మనం ఫోన్ చేస్తేనో పలానప్పుడు వస్తాయి అని అంటాడు. అవి వచ్చినాక అతనికి దగ్గర మనం ఇక్కడ తీసుకొని డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు అంటే మీరు పిండ్లు అవన్నీ ఇప్పుడు కాయ పైకి వచ్చే వరకు మామూలుగా అంటే మందులు అవన్నీ వేయాలా? వేయాలమ్మా, పిండి వేయాలి. మొన్న వేసాను 10 రూపాయలు పిండి వేసాను, మళ్ళీ మందులు కొడుతున్నాము. ఎకరానికి వచ్చేసి ఎన్ని వస్తాయండి కాయలు, ఎన్ని క్వింటాలు రావచ్చు? ఏమైనా మనకి కొత్తగా వేసాము, అంత బాగుంటే ఎన్నో టన్నులు అవుద్ది అంటున్నారు.
దాదాపు 10 టన్నుల దాకా అవుతది అంటున్నారు ఎకరానికి వచ్చేదరికి. బాగుంటే లేదంటే 4-5 టన్నులు అవుతది. మొట్టమొదటి కోత ఢిల్లీ వాళ్ళు కానీ అటు వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కానీ వచ్చి వాళ్లే కోసుకెళ్ళిపోతారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి చెదిరి చెదిరిగా క్వింటాల్ లెక్క ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి 6 నెలల తర్వాత కాయ వచ్చిన తర్వాత ఒకసారి సుమారుగా చెట్టుకి ఎన్ని కాయలు రావచ్చు? చెట్టుకి వస్తాకి ఒక దానికి దానికి ఎబజెట్టు బాగా అంతా వాతావరణం బాగుండి వైరస్ లేకుండా ఉంటే 60-70 కిలోల వరకు ఒక చెట్టుకి వస్తుందంట. 60-70 కేజీలు అంటే ఇప్పుడు కాయ వచ్చేసి ఎన్ని కేజీలు ఉంటుంది? కాయ వచ్చేదానికి 2 కిలోలు ఉండొచ్చు, 3 కిలోలు ఉండొచ్చు, కేజీన్నర సైజుని బట్టి కేజీన్నర. అంటే ఒక చెట్టుకి వచ్చేసి 40-50 కాయలు ఈజీగా వస్తాయి. 40-50 కిలోలు 40-50 కాయలు ఈజీగా వస్తాయి. అంతా బాగుంటే సజీవంగా ఉంటాయి. అంతా బాగుండి మీరు వచ్చే టైంకి కనుక ఈ 2 నెలలకి సీజన్ కూడా కాబట్టి వైరస్ అంతా పోయి బాగుంటే కనుక మంచి లాభాలు వస్తాయి. ఓకే అది అమ్మ. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.